రాజధానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి రాజధాని కోసం 3500 రహస్య జీవోలు ఇచ్చారన్నారు. శ్రీకాకుళంలో జరిగిన మన రాజధాని మన విశాఖ సదస్సులో మంత్రి ధర్మాన ప్రసంగించారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద సెక్షన్ 6లో వాళ్ళు పొందుపరిచారు. ఎక్స్పర్ట్స్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ని రాష్ట్రానికి సూచిస్తుంది అని చెప్పి ఆ సెక్షన్ సారాంశం. ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టి చంద్రబాబు గారు ఈయన ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ ఆయన క్యాబినెట్లో ఉండేటువంటి ఒక మంత్రి, అతను పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, గుంటూరు ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీస్టులు కలిపి పెట్టారు. పెట్టి బహుశా వాళ్ళకు కూడా ఆ నివేదిక తెలిసి ఉండదు. వేదికపై పెట్టాడు ఆయన, డ్రాఫ్ట్ అంతా తయారు చేసి అతను సంతకం పెట్టించి ఉంటాడు. విజయవాడ గుంటూరు మధ్యన క్యాపిటల్ పెట్టడం అనేది మంచిది కాదని కూడా చెప్పారు. అది సారవంతమైన భూమి, నీరుండేటువంటి ప్రాంతం, ట్రాఫిక్ కంజెషన్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, కన్స్ట్రక్షన్ కష్టం, ఏదైనా అడగతాం చెప్పారు. డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ తీసుకోవాలి అని చెప్పారు. కాన్స్టిట్యూషన్ మౌలిక సూత్రాలు ప్రభుత్వాలకు ఏం చెప్తున్నాయంటే, ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి లభించినటువంటి వనరులు సంపద అన్ని ప్రాంతాలకు రాష్ట్రం కానీ దేశం కానీ సమానంగా పంపిణీ జరిగి ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షలు ఆవేదనలు తీర్చేటట్టుగా ఉండాలి, ఆకాంక్షలు నెరవేర్చేటట్టుగా ఉండాలి. అభివృద్ధిలో హెచ్చుతగ్గులు ఎక్కువ ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాలు చూడాలన్నది అసూతం ఉంది.